ప్రతిరోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ని ఇష్టపడి తింటూ ఉన్నాం అలాంటి మసాలా ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు అయితే ఏం చేయాలి అంటారా ఇదిగో ఇలా సింపుల్గా రెండు రెండు నిమిషాల్లో నోటికి కమ్మగా ఆరోగ్యానికి ఎంతో మంచి చేసి కొత్తిమీర అన్నాన్ని చేయండి ఇక లేట్ చేయకుండా ఇవాళ మన రెసిపీ స్టార్ట్ చేద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి కొత్తిమీర అన్నాన్ని చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఇందులో ఒక అరకట్ట వరకు కొత్తిమీరను యాడ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించుకోండి కారం మరి నషాలానికి ఇక్కేలా కాకుండా కొత్తిమీర ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా జస్ట్ ఒక నాలుగు వరకు యాడ్ చేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా పంచదారను యాడ్ చేశారనుకోండి కొత్తిమీర రంగు అనేది మారకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త ఫోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయండి అలాగే ఇందులో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి కాజు ముక్కలు యాడ్ చేసుకోండి వీటి క్వాంటిటీ అనేది మీ ఇష్టం వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి ఇవి కాస్త ఇలా రంగు మారిన తర్వాత ఇందులో ఇలా కాస్త చీలికలు పెట్టుకొని ఒక రెండు పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి క్యారెట్ కాస్త పచ్చివాసన పోయి కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోండి క్యారెట్ ఇలా పచ్చివాసన పోయి కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో జస్ట్ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టి చల్లార పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నాను ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి పేస్ట్ మొత్తం అన్నానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన ఒకసారి చల్లేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ మసాలా ఫుడ్ లేకుండా అప్పుడప్పుడైనా పిల్లలకైనా మనకైనా కాస్త హెల్తీగా ఉండేలాగా ఈ విధంగా ట్రై చేయండి ఇందులోకి చిల్లుడు రైతా ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ చూస్తుంటేనే ఎప్పుడప్పుడు తినేద్దామా అన్నంత ఎమ్మీగా ఉంది కదా ఎటువంటి మసాలాలు వేయకుండా ఎప్పుడు చేసే ప్రాసెస్ కాకుండా కాస్త డిఫరెంట్గా నోటికి కమ్మగా అనిపించేలాగా చేసిన ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ మీ ఇంటిల్లిపాది పాదే ఎంజాయ్ చేస్తారు ట్రస్ట్ మీ ఈసారి మీరు ఈ రెసిపీ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు అవుట్లుక్ అయితే ఇలా ఉంది రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి